సార్ మీరు మామూలుగానే ఆధ్యాత్మిక పరంగా కొంచెం చాలా అవగాహన కలిగి ఉంటారు చాలా పద్ధతులు పాటిస్తూ ఉంటారు దేవుడిపై నమ్మకం ఎక్కువ ప్రతిదీ చూసుకుని చేస్తూ ఉంటారు మరి ఈ దసరా అనగానే మా ప్రేక్షకులకి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు మాకు ఏదైనా తెలియని ఒక సంగతి లేదా ప్రేక్షకులందరికీ తెలియని ఒక కొత్తది ఏమన్నా ఈ దసరా సందర్భంగా పురాణాల నుంచి కానీ మీకు తెలిసిన దాని నుంచి కానీ అదే ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత సంక్రమించి ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి ఉందంటే రైతుల పండుగ అలాగే ఈ మన దీప్ దీపావళి అలాగే దసరా దసరా అంటే చెడు మీద మంచికి అలాగే అధర్మం మీద ధర్మానికి అన్యాయం మీద న్యాయానికి గెలుపుకి ప్రతీక ఈ దసరా పండుగ అంటే మనం విష్ణు స్తోత్రం చదివినప్పుడు ఒక కథ ఉంది ఒక యుద్ధం జరిగింది బాల త్రి బాల బాల తిరుపుల సుందరి మధ్య తర్వాత బండాసురుడి మధ్య ఓకే జరిగినప్పుడు ఇద్దరు వాళ్ళ అస్త్రాలని ప్రయోగించుకుంటున్నారు ఒకటి మీద ఒకడును అప్పుడు ఈవిడేమో బ్రహ్మాస్త్రము వరుణాస్త్రము పాశుపతాస్త్రము అవన్నీ ప్రయోగి ప్రయోగిస్తుంది ఆవిడ ఇడ భండాసురుడేమో అటు నుంచి అంతతామేశ్వర అస్త్రము పాషండాస్త్రము అటువంటి అనేవి ప్రయోగిస్తున్నాడు వాటి అన్నిటి కూడా నిర్మూలిస్తూ ఉంది దేవి తల్లి ఇక అతను మహారోగాస్త్రం ఉపయోగించాడు మహారోగాస్త్రం నుంచే ఇవన్నీ విష జ్వర విషపు జ్వరాలు అంటే టీపీ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా పుట్టుకొచ్చి అందరి మీద దాని ప్రభావం చూపుతుంటే అప్పుడు ఆవిడ ఈ అస్త్రం ప్రయోగించింది ప్రయోగించి అతన్ని మాట భాసులు ఇలా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ఏదో ఒక ఒక కథ ఉంటుంది దాని వెనకాల దాని వల్ల అది సైంటిఫిక్గా కూడా మనకి మన సినిమాలు చూపిస్తే ఏదో బాణాలు వేయడం ఆ బాణాల నుంచి పొలం రావడం లేకపోతే మంటలు రావడం లేకపోతే వర్షం కురవడం రావిడ వరుణాస్త్రం ఇవన్నీ వాడింది ఆవిడ అలా మనకి ఏంటంటే మనం ముఖ్యంగా ఇంకో రకంగా మనం చూసుకుంటే అంటే సైంటిఫిక్గా కా అంటే అది ఆధ్యాత్మికంగా వెళ్తేనే అది ఎందుకంటే మనం దేశం అనేది భారతదేశం అనేది ఒక కర్మభూమి సో కాబట్టి మనము ఒక కథ ద్వారా అది చెప్తే ఇప్పుడు ఓంకారం ఉంది ఓంకారం పర బ్రహ్మ సర్వం ఓంకార సంభవం అకార అంతా ఓంకారాయ నమో నమ అంటాం సో అలా ఒక్కొక్క బీజాక్షరాలు మెయిన్గా ముఖ్యంగా బీజాక్షరాల్లో అంత పవర్ ఉంటుంది ఎలాగైతే మనం ఈ ఆరు చక్రాల గురించి మాట్లాడుకుంటాము అలాగే ఈ మూలాధార చక్రము స్వాతిష్ఠాను చక్రము విశుద్ధ చక్రము అనాహత చక్రము లేకపోతే ఈ ఇట్లా ఈ ఆరు చక్రాలు ఎలా ఉంటాయో అలాగే మనకి బీజాక్షరాలు వాటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బ బలం బలం ఈ కథల రూపంగా మనకి తెలియజేసి ఎందుకంటే కథ రూపంలో తెలియజేస్తే ఫామరులకి ముఖ్యంగా వాళ్ళకి బాగా తొందరగా అవ్వడానికి అయితేనేవి వాళ్ళు ఆచరించడానికి ఆచరించడానికి అయితే నిమి అది బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ సూపర్ అంటే అందరికీ మామూలుగా ఈ మహిషాసురుణ్ణి సంహరించింది అమ్మవారు అని ఆ కథ మాత్రమే తెలుసు ఇవాళ ప్రేక్షకులందరికీ కొత్త కథని తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అచ్యుతానంత అంటే విష్ణు సహస్రంలో ఉన్న అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషా నశ్యంతి సకల రోగ సత్యం సత్యం బదామ్యహం అది సకల రోగాలు కూడా అలా అన్ని రోగాలు పరిశమనం ఇప్పుడున్న ఈ కరోనా కూడా తొందరగా తగ్గిపోతే బాగుండు సార్ నేను చెప్పాను మంత్రాలు కూడా ఇచ్చాను నేను చెప్పాను కూడా బాబు రెండు రెండు మంత్రాలు చెప్పాను ఒకటేమో నారాయణీయులో కంచి పరమాచార్య వారు చెప్పింది అనంత అది ఒకటి అశ్విన్ పరాత్మను నన్ను పద్మ కల్పే త్వమిత్త ముద్ధాపిత పద్మయోని అనంత భూమ మమ రోగ రాశిన్ నిరుధి వాతాలయ వాస విష్ణు అని అది కొంచెం తిరగడానికి కష్టంగా ఉంటే ఈ మూడు అచ్చుతాయిన మంతానికి పోయిందనమ్మ అచ్చ్యుతాయన మంతానికి పోయిందానమ్మా అచ్చుతాయన మన దానికి మూడు సార్లు తలుచుకోవాలి అది కూడా లేదంటే గరుడు పురాణాలు ఉంటుంది మనకి యక్షి ఓం స్వాహ అని అంతే అదో నూట ఎనభై సార్లు బొద్దులు లేవుగా అనుకుంటే కరోనా ఎటువంటి జబ్బులు కూడా దరిదాపులు కూడా జారు